దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించును గాక. ఈ బుధవార మరి ఆరాధన క్రమంలో మరి ఎవరింటి దగ్గరే వాళ్ళుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:28. క్రీస్తునందు ప్రియులారా, అపొస్తలైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మరి వనగూడి మేలు కొరకై జరుగుతున్నది అని రాయబడు. దేవుణ్ణి ప్రేమిస్తే ప్రియులారా, వాటంతటికి అవే సమస్తము కూడా వనగూర్చబడతాయి. మనం దేవుణ్ణి ప్రేమించే ప్రక్రియలో చల్లారిపోయిన వారిగా ఉండకూడదు, వెనకపోయిన వారిగా ఉండకూడదు, సంశయం గలవారిగా ఉండకూడదు. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాకు కావలసిన సమస్తము సమకూర్చగలడు అన్న విశ్వాసముతో ఆయన చేసిన మేలు ఉపకారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమించేటువంటి గుణగణాలు కలిగి మనం ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు సమస్తం మనకు సమకూరుస్తాడని దేవుని ప్రేమలో మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. లోకాసువార్త 7:47 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ, ఆ ఊరిలో వాళ్ళందరూ ఒక పేరు పెట్టారు ఈ స్త్రీకి, పాపాత్మురాలైన స్త్రీ. యేసు ఫలానా వారి గృహంలో ఉన్నాడని తెలిసి ఈ స్త్రీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు వారిని చూడగానే తన పాప శాపములన్నీ కూడా గుర్తొచ్చి పొర్లి పొర్లి ఏడుస్తూ, అద్దంలో మన సహజ రూపం కనబడినట్టుగా యేసు ప్రభు వారిని చూడగానే తన యొక్క స్థితి అంతా తనకు అర్థమైపోయి తాను ఎంత దేవునికి, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ఎంత వ్యతిరేకంగా జీవించానో అన్న సంగతి తనకు అర్థమైపోయి పశ్చాత్తాపడుతుంది. పశ్చాత్తాపడి యేసు ప్రభు వారి పాదాలు కన్నీటితో కడుగుతుంది. యేసు ప్రభు వారు అక్కడ చెప్పిన గొప్ప మాట కనుక ఆ ఇంటికి భోజనాన్ని పిలిచిన వ్యక్తి అనుకుంటున్నాడు మనసులో, ఈయన నిజముగా ప్రవక్త అయితే, దైవకుమారుడు అయితే, మెస్సయ అయితే తన కాళ్ళు పట్టుకున్న వ్యక్తి ఎలాంటిదో మరి ఈయనకు అర్థమయ్యి ఆమెను పక్కకు పంపించేసేస్తాడు అనుకుంటున్నాడు. తను అనుకుంటున్న మనసులో మాట ఏసయ్య గుర్తిరిగి ఆ వ్యక్తికి వినబడేటట్టుగా అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, దేవునికి మహిమ కలుగును గాక. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం అండి. పిల్లరా, దేవుణ్ణి ప్రేమించే మనసు మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దిద్దుబాటు అనుభవం వచ్చేస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. మనం ఆయనని ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం దిద్దుబాటు చేసుకుని దేవుని చేత క్షమింపబడటానికి అర్హులంగా మార్చబడతాము. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఎప్పుడైతే ఆయనను ప్రేమించట్లేదో మనల్ని ఒప్పుకుంటానికి ఇష్టపడం, మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం, ఆయన ప్రేమిస్తున్నప్పుడు మన నిజస్థితి మనకు అర్థమవుతుంది, మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఒక పరిశుద్ధుడితో మనం నడిచేటప్పుడు మన అశుభ్రము, అపరిశుద్ధత మనకు అర్థమైపోద్ది. యేసు ప్రభువారు చెప్పారు,
ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనక. మరి ఆ ఊర్లో ఉన్న విస్తారమైన ప్రజలందరూ అనుకుంటున్నారు, పాపాత్మురాలైన స్త్రీ, ఈమెకి రక్షణ లేదు, ఈమెకి క్షమాపణ లేదు, ఈమె నిత్య నరకాగ్ని కోణంలో పడిపోద్ది, ఈమెకి అసలు సమాధానమే ఉండదు అని వ్యక్తిగతంగా ఆమె జీవితం తెలిసిన వారందరూ అనుకుంటున్నారు, అంటున్నారు కూడా ఈమె పాపాత్పురాలు అని. కానీ యేసు ప్రభువారిని ప్రేమించి ఆమె పొందుకున్నదా సమాధానాన్ని చూస్తే యేసు ప్రభువు అంటున్నాడు, నీ విశ్వాసమే నీకు రక్షణ కలగజేసింది, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు. చూసారా ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించటం వలన ఆ స్త్రీ మొదటగా క్షమించబడింది, రెండవది రక్షింపబడింది, మూడవది సమాధానం గలదై వెళ్ళిపోయింది. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తును ప్రేమిస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. క్షమాపణ, రక్షణ, సమాధానం నీకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వనగూర్చబడతాయి, వాటంతటికయ్యే వనగూర్చబడతాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉందనుకోండి, ఇక నీకు అవ్వంది ఏముంది? నువ్వు రక్షింపబడ్డావు అనుకోండి, ఇక లోక పాప జీవితం జోలికి వెళ్ళవు కదా, దాన్ని నశించుకుంటావు కదా, క్షమించబడ్డావు, నీలోకి భయం ఉండదు కదా, ఆందోళన ఉండదు కదా, నీ తప్పు ఒప్పుకుని దిద్దుబాటు చేసుకుని దేవుని నామంలో దేవుని ప్రేమ విడిచిపెట్టావు, ఇక ఆ శాపం పాపం నిన్ను ఏలదు కదా, నువ్వు క్షమించబడ్డావు కదా. క్షమాపణ మనలో ఉన్నటువంటి భయాన్ని పారదోలుతుంది. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. యోహాను సువార్త 14:23 చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 14:23 ఈ విధంగా వ్రాయబడింది, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట వింటాడు, నా ఆజ్ఞలను గైకుంటాడు. ప్రేమిస్తేనే దేవుని మాట వినడానికి అవకాశం ఉంటుంది, ప్రేమిస్తేనే లోబడటానికి అవకాశం ఉంటుంది, ప్రేమిస్తేనే గైకొనడానికి అవకాశం ఉంటుంది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని మాట వింటారంటండి, వారు దేవునికి లోబడతారంటండి. ఎవరైతే దేవుని మాట విన్నారో, ఎవరైతే దేవునికి లోబడ్డారో వారి దగ్గరకు వచ్చి దేవుడు ఉంటాడంటండి. తండ్రి అని దేవుడు ఉంటాడంట, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువారు ఉంటాడంట, మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. ప్రిలారా, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనతో ఉంటాడు. ప్రిలారా, దేవుడే మనతో ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. మన బైబిల్ గ్రంథంలో చదువుకోవచ్చు, యెహోవా యెహోషువాకు తోడై ఉన్నందున అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను, యెహోవా యేషూబుకు తోడై ఉన్నందున అతడు చేయు ప్రతి కార్యము సఫలీకృతపరచబడెను, యెహోవా దావీదుకు తోడై ఉన్నందున అతడు అంతకంతకు అభివృద్ధి చెందెను. అట్టి కృపా దీవిన ఆశీర్వాదం దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తే క్షమించబడతాం, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన తోడును సంపాదించుకోగలుగుతాం, సర్వసమృద్ధి సంతృప్తి మనకు అనుగ్రహింపబడుతుంది. కనుక మనమందరం దేవుని ప్రేమిద్దాం. ఆ దేవాదిదేవుని దీవెనలు, ఆ దేవాదిదేవుని క్షమాపణ, ఆ దేవాదిదేవుని ఉచిత రక్షణ మనం అందరం పొందుకుందాం. అటు దీవిన ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, మన పరిచర్యకు దేవుడు అనుగ్రహించును గాక. ఈ బుధవారమున అయ్యా, మేమందరం కూడా మీ లేఖనాన్ని చదివి విశ్వసించి మిమ్మల్ని ప్రేమించి గొప్పదైన మీ ఆశీర్వాదం, క్షమాపణ, రక్షణ పొందుకునే కృప, భాగ్యం, ధన్యత, ఆశీర్వాదం మా అందరికి అనుగ్రహింపజేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్యత సహవాసం సదాకాలం మనందరితోడైన నడిపించి మహిం పొందును గాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి వందనం.